Hi friends, welcome back to my channel. Now, per Geetha meet just naru Geetha vlog. నేను ఇవాళ ఒక ఫేషియల్ గురించి చూపించబోతున్నాను. దీనివల్ల అమేజింగ్ అండ్ వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి, అకనే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి, డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ బ్రైటన్ అయిపోతాయి. సో ఈ ఫేషియల్ ఏం తెలుసా? పొటాటో ఫేషియల్. పొటాటోతో ఫేషియల్ ఏంటి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అన్ని మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే అన్నమాట. మన ఫేస్ మీద ఏమన్నా డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్స్ కానీ, ఇవన్నీ ఏమున్నా కూడా ఒక న్యాచురల్ వే అనమాట అవన్నీ బ్రైటన్ అవ్వడానికి ఈ పొటాటో ఫేషియల్. ఈ ఫేషియల్ వీక్లీ వన్స్ కంపల్సరీ ట్రై చేయండి. మన స్కిన్ టోన్ బాగుంటుంది అండ్ మనం చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తాము. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా అప్లై చేసుకోవాలో, ఏమేం కావాలో చూసేయండి. ముందుగా 2 పొటాటోస్ తీసుకోండి, నీట్గా పీల్ చేసేసేయండి, సరిపోతుంది. నేను ఇక్కడ గ్రేట్ చేస్తున్నాను కదా పొటాటోస్, అలా నీట్గా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒక 1 లార్జ్ పొటాటో అయినా తీసుకోండి, ఏం కాదు. నేను చిన్న సైజ్ పొటాటోస్ 2 తీసుకున్నాను అండ్ నీట్గా గ్రేట్ చేసేసాను. ఒక క్లాత్లో ఆ గ్రేట్ చేసిన పొటాటోస్ అన్నీ వేసి నీట్గా స్క్విజ్ చేసేసేయండి. జ్యూస్ అంతా వచ్చేస్తుందన్నమాట మనకి. ఇది మీరు 3-4 డేస్ రిఫ్రిజిరేటర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు. అలా నీట్గా పొటాటో జ్యూస్ అంతా నీట్గా స్క్విజ్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమంటే క్లీన్జింగ్ అన్నమాట. సో ఇది ఏమేం కావాలంటే 1 స్పూన్ పొటాటో జ్యూస్, మనం ముందుగా గ్రేట్ చేసి జ్యూస్ తీసాం కదా అది, 1 స్పూన్ పొటాటో జ్యూస్ అండ్ 1 స్పూన్ రా మిల్క్ అన్నమాట, పచ్చి పాలు తీసుకోవాలి. అండ్ నీట్గా మిక్స్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా నీట్గా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. మన ఫేస్ మీద ఏమైనా డట్ ఉన్నా పోతుంది అండ్ మన ఫేస్ నెక్ అంత నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని 5 మినిట్స్ తర్వాత లుక్ వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. మీకు ఈ క్లీన్జింగ్లో కొంచెం ఏమన్నా మిగిలితే తీసి పక్కన పెట్టండి అండ్ మీకు లాస్ట్ స్టెప్లో ఇది మళ్ళీ యూజ్ అవుతుందన్నమాట, ఈ పొటాటో జ్యూస్ అండ్ మిల్క్. అలా ఫేస్ మీద అంతా నీట్గా అప్లై చేసుకోండి. ఫేస్ మీద ఏమైనా డట్ ఉన్నా నీట్గా పోతుంది. ఇలా నీట్గా అప్లై చేసేసుకొని 5 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత నీట్గా వామ్ వాటర్తో వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. అని చూసారా, నేను నీట్గా వామ్ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది కంపల్సరీ చేసుకోవాలి ఈ ఫేషియల్లో, ఇది కంపల్సరీ చేసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమంటే ఎక్స్ఫోలియేట్. దీనికి ఏమేం కావాలంటే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ పొటాటో జ్యూస్ అన్నమాట. ముందుగా మనం నీట్గా గ్రేట్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాం కదా, అది 2 స్పూన్స్ కావాలి. పొటాటోలో ఎక్కువ స్టార్చ్ ఉంటుందండి, దీనివల్ల ఫేస్ మీద ఏమైనా డట్ ఉన్నా అదంతా పోతుంది. ఇంకా రైస్ ఫ్లోర్ వైట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ సరిపోతుందండి. 2 స్పూన్స్ పొటాటో జ్యూస్ తీసుకోండి అండ్ నీట్గా బాగా మిక్స్ చేసేసి మన ఫేస్, మన నెక్ అంత నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ రైస్ ఫ్లోర్ అండ్ పొటాటో జ్యూస్ కాంబినేషన్. పొటాటోలో ఎక్కువ పొటాషియం ఉంటుంది, విటమిన్ బి అండ్ విటమిన్ సి ఉంటుంది. మన స్కిన్ లైటన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఏమన్నా బ్యాక్టీరియా ఏమున్నా కూడా మన ఫేస్ మీద కానీ, మన స్కిన్ మీద కానీ అంతా పోతుంది. ఇలా నీట్గా మన ఫేస్ అంతా అప్లై చేసుకోండి, ఒక మసాజ్ లాగా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మసాజ్ చేసుకోవాలి సర్కులర్ మోషన్లో. ఇలా ఫేస్ అంతా నీట్గా అప్లై చేసేసుకొని 5-10 మినిట్స్ వదిలేసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత లుక్ వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. ఇది సెకండ్ స్టెప్ అండి, ఇది కూడా కంపల్సరీ చేయాలన్నమాట. ఫేషియల్స్ అన్నిట్లో 3-4 స్టెప్స్ ఉంటాయి, కంపల్సరీ ఇవన్నీ చేయాలి, అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో 5 మినిట్స్ తర్వాత నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి, సరిపోతుంది. లుక్ వామ్ వాటర్తో వాష్ చేసుకోండి, కోల్డ్ వాటర్ ఏమొద్దు. ఇప్పుడు 3rd స్టెప్ ఏమంటే మసాజ్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఫేషియల్లో అయినా కూడా. దీనికి ఏమేం కావాలంటే 1 స్పూన్ పొటాటో జ్యూస్. నేను ఇక్కడ 2 పొటాటో స్క్విజ్ చేసా చూడండి, చాలా కొంచెమే వచ్చింది
అండ్ మీరు ఒక పెద్ద పొటాటో స్క్విజ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఒక 1 స్పూన్ అలోవీరా జెల్ అన్నమాట. మీ దగ్గర అలోవీరా జెల్ లేకపోతే మీరు మాయిశ్చరైజర్ క్రీమ్ ఏది వాడతారో అదే వేసుకోండి సరిపోతుంది. అలోవీరా జెల్ అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట, ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అలోవీరా జెల్. కాబట్టి నేను ఒక 1 స్పూన్ పొటాటో జ్యూస్ అండ్ కొంచెం అలోవీరా జెల్ యాడ్ చేశాను. ఇది మన ఫేస్ మీద అంత నీట్గా అప్లై చేసుకోవాలి. ఈ స్టెప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇది నీట్గా ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి, ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. మన ఫేస్ దగ్గర ఐస్, నోస్ సర్క్యులర్ మోషన్లో మన ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేసుకోవాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా పొటాటో జ్యూస్ డైలీ వాడుతూ ఉండడం వల్ల కూడా మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మన స్కిన్ లైటన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది పొటాటో జ్యూస్. మీరు ఓవర్ నైట్ పొటాటో జ్యూస్ అలా నీట్గా మసాజ్ చేసుకొని పొటాటో జ్యూస్ అండ్ కొంచెం అలోవీరా నీట్గా అప్లై చేసుకొని ఓవర్ నైట్ పడుకొని మార్నింగ్ లేవగానైనా వాష్ చేసుకోండి. దీనివల్ల డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత నీట్గా వాష్ చేసేసుకోండి మన ఫేస్ని, సరిపోతుంది. వార్మ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ బ్రైట్గా కూడా అవుతుంది, చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 4th స్టెప్ ఏమంటే ఫేస్ ప్యాక్ అన్నమాట. దీనికి ఏమేం కావాలంటే ఒక 1 స్పూన్ బేసన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చందన్ పౌడర్ ఉంటే అదైనా యాడ్ చేయండి, లేదా ముల్తాని మట్టి ఉంటే అదైనా యాడ్ చేయండి, ఏం కాదు. అండ్ లిటిల్ బిట్ టర్మరిక్ అన్నమాట. అండ్ ఒక 2 స్పూన్స్ పొటాటో జ్యూస్. నీట్గా బాగా మిక్స్ చేయాలి మొత్తం అన్నీ. ఇప్పుడు నీట్గా మిక్స్ చేశాను కదా, ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ని మన ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట ఏ ఫేషియల్లో అయినా. నేను మొన్న రీసెంట్గా టమోటా ఫేషియల్ చూపించాను కదా, దాంట్లో కూడా టమోటా మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ దీంట్లో పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దీనివల్ల డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి, బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఈ పొటాటో ఫేషియల్ వల్ల. అండ్ ఎవరైనా జెంట్స్ యూస్ చేస్తున్నట్లయితే కంపల్సరీ టర్మరిక్ అవాయిడ్ చేయండి. అండ్ ఇది లేడీస్ కాబట్టి నేను కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను. దీనివల్ల మనకు హెయిర్ గ్రోత్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, ఫేస్ మీద ఉన్న హెయిర్ కూడా రాదు. అలా నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మనం ఫస్ట్లో చెప్పాను కదా నేను క్లిన్జింగ్లో కొంచెం ఆ వాటర్ ఉంటే, పొటాటో అండ్ మిల్క్ వాటర్ ఉంటే అది నీట్గా కాటన్ ప్యాడ్లో ముంచి మన ఐస్కి పెట్టుకోండి, మన ఐస్ దగ్గర ఇలా వదిలేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. 10 to 15 మినిట్స్ నీట్గా డ్రై అయిపోవాలన్నమాట. అని చూసారా నీట్గా డ్రై అయిపోయింది నాకు ఇక్కడ. ఇప్పుడు మనము లుక్వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి, సరిపోతుంది. మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉంటే దాంట్లో అయినా డిప్ చేసి మన ఐస్కి పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఏమన్నా డట్ ఉన్నా అంతా పోయి చాలా క్లియర్గా ఉంటుంది, ఒక మంచి గ్లో అనేది ఉంటుంది. ఇలా చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ చాలా యంగ్గా కూడా కనిపిస్తుందండి. వీక్లీ 1 or 2 times చేస్తూ రండి, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఈ పొటాటో ఫేషియల్ వల్ల. అండ్ చాలా హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది ఈ పొటాటో జ్యూస్. చూసారు కదండి పొటాటో ఫేషియల్ ఎలా అప్లై చేసుకోవాలో, దానికి ఏమేం కావాలో అన్ని నీట్ గా చూసారు కదా. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఈ పొటాటో జ్యూస్ మన స్కిన్ లైటన్ అవ్వడానికి ఒక న్యాచురల్ వే అన్నమాట. అండ్ చాలా త్వరగా కూడా లైటన్ అవుతాయి. ఇది ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అని కూడా అంటారు. ఏ ఫేషియల్ అయినా మీరు ట్రై చేయండి అనేది చాలా త్వరగా కూడా బ్రైటన్ అవ్వవు. డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఏవి త్వరగా బ్రైటన్ అవ్వవు. బట్ ఈ పొటాటో ఫేషియల్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. చాలా మందికి డౌట్ ఉంటుంది పొటాటో జ్యూస్ డైలీ అప్లై చేసుకోవచ్చా అని. ఎస్ అండి, డైలీ అప్లై చేసుకోవచ్చు. మన ఫేస్ మీద ఎక్కడన్నా రింకిల్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా త్వరగా రిడ్యూస్ అవ్వడానికి ఈ పొటాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ లో మనము 1 స్పూన్ పొటాటో జ్యూస్ అండ్ ఒక 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసి మొత్తం ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాం కదా. ఈ స్టెప్ మీరు డైలీ చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ మీద ఏమైనా రింకిల్స్ ఉన్నా అవన్నీ తగ్గించేస్తుంది. అండ్ చాలా యంగ్ గా కూడా కనిపిస్తాము, ఒక యూత్ఫుల్ గ్లో అనేది ఉంటుంది. మీకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఒక 2 స్లైసెస్ ఆఫ్ పొటాటోస్ తీసుకొని జస్ట్ ఇలా పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. అండ్ దీనివల్ల డార్క్ సర్కిల్స్ షూర్గా తగ్గిపోతాయి. పొటాటో జ్యూస్ మీరు 3-4 డేస్ ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు. మీకు ఫేస్ మీద ఎక్కడన్నా డార్క్ స్పాట్స్ ఇట్లాంటి
బ్లాక్ స్పాట్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీకు కొంచెం పొటాటో తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకుని ఆ పొటాటోని ఇట్లా సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటూ ఉండండి. ఒక 15 మినిట్స్ తర్వాత వార్మ్ వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ దీనివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా, బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా, ఇవన్నీ తగ్గిపోవడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. నేనైతే ఈ పొటాటో ఫేషియల్ అందరికీ రికమెండ్ చేస్తానండి. ఏ స్కిన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. చాలా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయండి పొటాటో ఫేషియల్ వల్ల. అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఏం పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రాదు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఏం పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.